యువత ఆవిష్కరణలకు సరికొత్త వేదికగా నిలుస్తున్న టీహబ్ రెండో వసంతంలోకి అడుగుపెట్టింది. సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్ లో టీహబ్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి కేటీఆర్ సహా పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. త్వరలోనే టీహబ్ రెండవ దశను ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు. టీఫండ్ పేరిట 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలకు కొదవలేదని, పెట్టుబడులకు సర్కార్ సహకరిస్తుందని వివరించారు. In Hyderabad, sustains momentum, not only sustains momentum but also ensures that we ride the new waves of growth in this wonderful space. When we started thinking, obviously, as a government, we work in a collaborative fashion. In fact, our Chief Minister, Honorable Sri K. Chandrasekhar Rao Garu, never fails to remind us that no individual or an institution is a repository of wisdom. We all need to pick up, we all need to learn, we all need to imbibe best practices. పూజా సామాగ్రి అమ్మే దుకాణంలో దృష్టి మరల్చి ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. హైదరాబాద్ నాచారం భవానీనగర్ లో వచ్చిన ఓ యువకుడు అగరబత్తిలు కావాలని అడిగాడు. వివిధ రకాలు కావాలంటూ యజమానిని గందరగోళంలో పడేశాడు. ఇది అది అంటూ అటు ఇటు తిరుగుతూ చర్వనిని కొట్టేసే ప్రయత్నం చేశాడు. చివరకు స్మార్ట్ ఫోన్ చేత పట్టుకుని ఏది కొనకుండానే పారిపోయాడు. తర్వాత తేరుకున్న బాధితురాలు సీసీ కెమెరా దృశ్యాలు చూసి నిర్గంతపోయింది. దొంగను పట్టుకోవాలంటూ నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవారంపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి నెల రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రాస్తారోకో చేశారు. సుమారు గంట సేపు నిర్వహించిన ధర్నాతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. కూకట్పల్లి కేపీహెచ్బి నిజాంపేటలోని కొలను రాఘవరెడ్డి గార్డెన్ వద్ద కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ విధులు నిర్వహిస్తుండగా మద్యం మత్తులో అతివేగంగా వచ్చిన కారు ట్రాఫిక్ పోలీసుని ఢీకొట్టింది. అతనికి స్వల్ప గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించగా మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 13 బైకులు 2 కార్లు సీజ్ చేశారు. బీసీలకు చట్టసభలో ప్రాతినిధ్యం వహించే రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన బీసీ సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన కాపులను బీసీలో చేర్చే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అన్నారు. సమాజంలో 52% ఉన్న బలహీన వర్గాలు నేటికి దుర్భర పరిస్థితులలో జీవనం కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. మేయర్లు బీసీలకు కేటాయించినాయని కూడా కాపులే తాను కొనిపోతాం. కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్లు ఉన్నాయి, అక్కడ ఐఏఎస్, ఐపీఎస్, రైల్వే జాబ్స్, బ్యాంకింగ్ జాబ్స్, లక్షల జాబులు అక్కడ భర్తీ అవుతున్నాయి. అనేక రోజుల అనేక సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడే అక్కడ కేంద్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టారు. ఇప్పుడిప్పుడే బీసీలు సివిల్ సర్వీసులు గ్రూప్ 1, గ్రూప్ 2, క్లాస్ 1, క్లాస్ 2 జాబులలో వస్తున్నారు. బ్యాంక్ పీఓలు, రైల్వే జాబ్స్ ఇవన్నీ వస్తున్నాయి. అక్కడ కూడా గ్రూపు లేకపోవడం వల్ల అక్కడ కూడా బీసీ ఓబీసీ కోటా కింద వచ్చే జాబులు అని కూడా కాపులే కొట్టేసి ప్రమాదం. అన్ని పార్టీలు కూడా కాపులకు వత్తాసు వలుగుతూ బీసీల యొక్క ప్రయోజనాలను, బీసీల యొక్క అభివృద్ధిని, బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ లో అనుమతులు లేకుండా క్వారీలు తవ్వుతున్న ప్రొక్లైనర్లపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్సీఎం పాఠశాల వద్ద కొండను కొంతమంది వ్యక్తులు తవ్వేందుకు యత్నిస్తుండగా తహసీల్దార్ ఆదేశాల ప్రకారం రెవెన్యూ సిబ్బంది అడ్డుకుని పనులు నిలిపివేశారు. ఇంతకు ముందు క్వారీలు తవ్వి పొట్ట పోసుకుని జీవించే తమకు యంత్రాల వల్ల నష్టం జరుగుతుందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ప్రొక్లేనర్లతో తవ్వకాలు చేస్తే ఒప్పుకోమని డిమాండ్ చేశారు. చెప్పి పర్మిషన్ ఇస్తా ఉన్నారు. మేము కూడా సర్లే అన్నాము. తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకేం చెప్పలేదు. ఇంకా
మొన్న కూడా ఉంగుటూరు వెళ్ళి ఎమ్మెల్యే గారితో చెప్పాం, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత వచ్చి ఇక మమ్మల్ని తోకునేవ్వలేదు. విఆర్ఓ గారు వచ్చి పొద్దాకా ఆపుతున్నారు. మా జీవన ఉపయోగకరం లేదండి. అసలు మేము 3 నెలల మట్టి ఖాళీగానే ఉన్నాం. 3 నెలల మట్టి ఇదే రైట్ అండి, తిరుగుతూనే ఉన్నాం. మా మాట ఇవ్వడు ఆలకేయలేదు. ఈ గ్రామం ఇదిలేసి వలస వెళ్ళిపోయే మార్గం వచ్చేసింది. మా ప్రదేశం ఏంటంటే పెద్దలు అడిగితే పెద్దలు ఒక్కరు కూడా పట్టించుకోవట్లా. మేము రైతు వారీగా తోలుతున్నాం, రబీసు తోలుతుంటే ఒప్పుకోవట్లేదు. మేము అందుకే ఆయన ఇయ్యాలా మిషన్ ఆఫ్ చేసేవండి. మాకేం పనులు లేవు ఈ ఊర్లో. మేము ఎప్పుడు బతికేది గట్టుమే పని మీదే, మా పిల్లల తల్లుల కాడించి. మాకే పని లేకపోతే మేము ఎలా బతకగలం, మేము ఎలా జీవించగలం, మా పిల్లల తల్లులు ఎట్ట బతకగలం? ఇప్పుడు కోరియలు తవ్వుతాకు కూడా కొక్కులేనులు వచ్చేసినాయి. ఆ కొక్కులేనులు తవ్వితే మా బరుతు ఎట్టగా మేము ఎలా బతకాలి? మా పిల్లలకు ఆకలి అవుతుంది, మేము ఎక్కడ తెచ్చిపెట్టగలం? మాకు మాకు ఈ కోరి పని మాకు బతుకు దొరికి ఇప్పించండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.